మనకున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనతను ఒక ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. ఈ రక్తహీనత ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ రక్తహీనతను ఎలా తగ్గించుకోవచ్చు, ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఏమేమి తినొచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పక చూడండి. శరీరంలో ఐరన్ లోపం ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. మన శరీరంలోని అన్ని కణజాలాలకు ఆక్సిజన్ ని తీసుకెళ్లేందుకు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం. అలాంటి ఐరన్ కంటెంట్ పెంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారం తీసుకోవాలి. శరీరంలో ఐరన్ లోపం కారణంగా చాలా సమస్యలు వస్తాయి, అందుకే వీటి లెవెల్స్ ని ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి. ఇది మాంసం కూరగాయల్లోనే ఉందనుకుంటాం, కానీ ఈ పోషకాలు గింజల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. నువ్వులు, ఇవి పోషకాలతో నిండి ఉంటాయి. ఇందులో ఐరన్ కూడా ఒకటి. 100 గ్రాముల నువ్వుల్లో దాదాపు 14 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిని స్మూతీస్, సలాడ్స్ లో కలిపి తినొచ్చు, లేదా నువ్వుల లడ్డూలు చేసి తినొచ్చు. అవిసెలు, వీటిని తీసుకుంటే ఆడవారిలో సంతానోత్పత్తి ప్రయోజనాలు అందుతాయి. అవిసెలని పొడిలా చేసి గోరువెచ్చని పాలు మజ్జిగలో కలిపి తీసుకుంటే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. పొద్దుతిరుగుడు గింజలు, ఈ గింజలతో తయారైన నూనెని ఎక్కువగా వంటల్లో వాడతాం, కానీ ఈ గింజల్ని కొద్దిగా ఫ్రై చేసి కూరగాయలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ సులభంగా అందుతుంది. గుమ్మడి గింజలు, మనలో చాలా మంది గుమ్మడి గింజల్ని పట్టించుకోరు. ఇందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి గింజల్ని వారానికి కనీసం 3 సార్లు తింటే శరీరంలో ఐరన్, మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. జీలకర్ర, జీలకర్రని ఎక్కువగా వంటల్లో వాడతారు. 100 గ్రాముల జీలకర్రలో దాదాపు 66 మిల్లీగ్రాముల ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని నానబెట్టి ఉదయాన్నే పరిగణకున తీసుకుంటే శరీరంలో వేడి తగ్గి రక్తహీనత దూరమవుతుంది. చూశారు కదా, శరీరంలో ఐరన్ లోపం వల్ల ఏర్పడే రక్తహీనత సమస్యను ఎలా అధిగమించవచ్చో ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.